నిన్న మొన్నటి వరకు దంచికొట్టిన వానలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతన్న దిగులు పడుతున్నాడు. పెరిగిన ఖర్చులు గిట్టుబాటు ధర లేక అన్నదాత నలిగిపోతున్నాడు. ఏపీలో రైతుల పరిస్థితి మరింత అద్భుతంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు సాగుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ మొదటి నుంచి వర్షాలు లేకపోవడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తూ రైతులు కాలం గడుపుతున్నారు. సాధారణంగా జూలైలో ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురిసి ఈ నెలలోనే 80 నుంచి 90% నాట్లు పూర్తయ్యేవి. అలాంటిది ఆగస్టు వచ్చి 10 రోజులు గడుస్తున్నా నేటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కొద్ది రోజుల క్రితం వరకు కుండపోత వానలతో కాలువల నుంచి సమృద్ధిగా నీరు ప్రవహించింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ ఏడాది నెలకొన్న పరిస్థితుల్లో ఏ మేరకు సాగవుతుందో చెప్పలేని పరిస్థితి. అకాల వర్షాల కారణంగా గతేడాది ఖరీఫ్, రబీ రెండు పంటలను రైతులు నష్టపోయారు. వర్షాలు ఇదే విధంగా మొహం చాటేస్తే ఈ ఏడాది కూడా గట్టెక్కడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ శివారు ప్రాంత భూములకి నీళ్లు అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నాట్లేసిన పరిస్థితి ఉన్నది. ఈ రోజున ఏలూరు జిల్లా పరిధిలో కృష్ణా డెల్టాకి ఇటు గోదావరి డెల్టాకి కూడా శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్నది. అసలే నీళ్లు తక్కువ వస్తాయి. మరి ఎండలు ఎక్కువ కాయడం వల్ల ఈరోజు ఉన్న పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. నీళ్ళన్నీ ఎండిపోతాయి. ఏలూరు అలాగే మాదేపల్లి, జాలిపూడి, కాట్లంపూడి, చాటబారు చీలన్నీ ఉడుపులు అయిపోయినాయి. ఎక్కడో కొద్దిగా గొప్పగా ఉంటే ఉన్నాయి కదా, అన్నీ అయిపోయినాయి. మొన్నటి వరకు కాల వర్షాలు వచ్చాయి, ఇప్పుడు వర్షం లేదు. కాలువ కట్టేశారు, మొత్తం చేలన్నీ ఎండిపోయి ఉన్నాయి. మరి కాలువ వదలని కోరుతున్నాం. అలాగే ఈ కాలువల మీద కూడా వంతిళ్ళు కట్టేస్తాండ్రు, వాళ్ళు చేలు తట్టడం లేదు. వంతిళ్ళు కట్టేస్తే నీళ్ళు ఎదగలుతాయి. మెట్ట ప్రాంతాల సంగతి పక్కన పెడితే డెల్టాకు సైతం సాగునీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఎకరాకు 15,000 రూపాయలకు పైగా అప్పులు చేసి పెట్టుబడి పెడితే సాగునీరు అందకపోవటం వలన పంట భూములు బీటలు వారి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాట్లు వేయాల్సిన భూమి ఉందని, సాగునీరు లేకపోవటంతో నాట్లు వేయడం ఆగిపోయిందని చెబుతున్నారు. సాగు ఆలస్యమయ్యే కొద్దీ దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతామని, పంట ఎండిపోతే మరో నాట్లు వేయడానికి నారు అందుబాటులో లేదని చెప్పుకొస్తున్నారు. కాలవసూటి కాలువ లేదు. ఇక్కడేమో మామూలుగా చేటపర్రి రోడ్లో కాలువ కట్టేసి వంతిని పోసుకుంటున్నారు. దానివల్ల కొంత ఇబ్బంది అయింది. అయితే పైనుంచి కూడా కాలువలు రావట్ల వర్షాధారం లేదు. దయచేసి డిపార్ట్మెంట్ వారు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, వీరంతా దయచేసి మమ్మల్ని రైతుల్ని సహకరించి నీళ్లు వదలాలని మేము కోరుతున్నాం సార్. వర్షాభావ పరిస్థితులకు తోడు కాలువ నుంచి శివారు భూములకు ఏమాత్రం నీరందకపోవడంతో పంట పొలాలు బీడువారి కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నాట్లు పూర్తయినా నీరందకపోవటంతో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వీలైనంత వేగంగా సాగునీరు పొలాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.